హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పచ్చిమిర్చీలతో ఎంతో రుచికరమైన ఒక రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి రైస్లోనికి చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడిని తిని చూడండి. చాలా అంటే చాలా రుచిగా, కమకమ్మగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో కనుక ఈ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడిని చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండానే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకున్నట్లయితే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇందుకోసం ముందుగా 1/2 కేజీ దాకా పచ్చిమిర్చీలను శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టి తీసుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి, త్వరగా పాడైపోతుంది. 1/2 కేజీ పచ్చిమిర్చీలకు గింజలు తీసివేసి శుభ్రం చేసుకున్న చింతపండు 100 గ్రాములు, 1/2 గిద్ద ఉప్పును తీసుకోవాలి. సగం పచ్చిమిర్చీలను మిక్సీ జార్లోనికి వేసి కొద్దిగా ఉప్పును కూడా వేసి మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఏదైనా గాజు జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకోవాలి. పచ్చడిని స్టీల్ డబ్బాలోనికి తీసుకోకూడదండి, ఉప్పు స్టీల్ని తినేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మీదకి శుభ్రం చేసుకున్న చింతపండును పరుచుకోవాలి. ఇలా చింతపండును పచ్చిమిర్చి పేస్ట్ మధ్యలో పెట్టుకోవటం వల్ల చింతపండు సాఫ్ట్గా నాని ఉంటుంది. ఇలా చింతపండును పరుచుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి మరికొద్దిగా ఉప్పును వేసి మిగిలి ఉన్న పచ్చిమిర్చీలను కూడా మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను చింతపండు మీద పరుచుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకొని చింతపండు మొత్తం పచ్చిమిర్చి పేస్ట్లో మునిగేలాగా పరుచుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ను కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 1/24 గంటల పాటు పక్కన పెట్టి ఉంచాలి. 24 గంటల తర్వాత అరచిప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు వెల్లుల్లిపాయ గబ్బాలను రెడీ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లోనికి కొబ్బరి ముక్కలను వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని 1 డిష్లోనికి తీసుకోవాలి. కొబ్బరి పొడిని పొయ్యి మీద పెట్టి కొబ్బరిలో ఉన్న తేమ పూర్తిగా పోయే వరకు 1-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి చల్లారనివ్వాలి. పెద్ద మిక్సీ జార్లోనికి వెల్లుల్లిపాయ గబ్బాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 రోజంతా పచ్చిమిర్చి పేస్ట్లో నానడం వల్ల చింతపండు సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. సగం పచ్చిమిర్చి పేస్ట్ను మిక్సీ జార్లోనికి వేసి మరికొద్దిగా ఉప్పును వేసి 1/2 స్పూన్ మెంతిపిండిని కూడా వేసి మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న 1/2 గిద్ద ఉప్పును మొత్తం ఒకేసారి వేసి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చింతపండు మొత్తం మెత్తగా నలిగిపోయాక ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరిని సగం వేసుకుని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని 1 డిష్లోనికి తీసుకుని మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ను కూడా కొబ్బరి వేసి ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. తాళింపు కోసం 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 6 వెల్లుల్లిపాయ గబ్బాలను కట్ చేసుకుని 2 ఎండుమిర్చీలను తుంపి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 200 ml వరకు పల్లి నూనెను వేసి వేడెక్కాక శనగపప్పు మినప్పప్పులను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వెల్లుల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకును వేసుకోవాలి. వేడివేడి తాళింపును పచ్చడిలో కలుపుకూడదండి, వేడి పూర్తిగా చల్లారాక మాత్రమే పచ్చడితో కలుపుకోవాలి. వేడి చల్లారాక పచ్చడిని తాళింపులోనికి వేసి బాగా కలుపుకోవాలి. పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోనట్లయితే మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఏదైనా గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని తడి తగలకుండా చూసుకుంటే పచ్చడి చాలా కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది. టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.